పదం గురించి కొన్ని సత్యాలను మనం ధ్యానిస్తుందాం. ఒక క్రైస్తవ గ్రంథములోనే అనగా పరిశుద్ధ గ్రంథములోనే స్వార్థ అనే పదము కనపడుతూ ఉంటుంది. యూ హ్యావ్ నెవర్ సీన్ సచ్ అ వర్డ్ ఇన్ ది అదర్ రిలీజియస్ బుక్స్. ఏ మత గ్రంథంలో కూడా ఈ స్వార్థ అనే మాటను మీరు చూడరు. ఒక క్రైస్తవ మతమునకు సంబంధించిన పరిశుద్ధ గ్రంథములోనే ఈ స్వార్థను గురించి మీరు చూస్తారు. ఆ రీతిగా స్వార్థ అంటే ఏమిటి? ఆ స్వార్థ అనే పదం వినగానే అందరికీ తేలికగా ఉండే ఉచ్చారణ, తేలిగ్గా ఉండేటువంటి మనస్తత్వము, ఈవెన్ క్రైస్తవులకు కూడా. దానిలో ఉన్న సత్యాలను మనం ధ్యానించుకుందాం. కొన్ని బైబిల్ స్టడీలో మనం ఇదివరకైతే ఇంటరాక్షన్ ఉండేది, ఇప్పుడు మనకి ఇంటరాక్షన్ లేదు కాబట్టి ఆ సత్యాలను కొన్ని నేను వివరిస్తాను. ఆ రీతిగా మనం ధ్యానిస్తుకుంటాం. ఆ స్వార్థలు 7 రకాలుగా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. అయితే ఈ దినమున స్వార్థ వలన ఆశీర్వాదాలు ఏంటని ఆ విషయాన్ని మనం ధ్యానిద్దాం. స్వార్థ వలన మానవాళికి ఆశీర్వాదాలు ఏమిటి, బైబిల్ గ్రంథము ఏమి చెప్తుంది అనే సత్యాలను మనం ధ్యానిస్తాం. స్వార్థ అనే తెలుగు పదాన్ని ఇంగ్లీష్లో గాస్పల్ అంటారు. అయితే గ్రీక్ పదం ఏంటంటే, గ్రీక్ పదాన్ని మనం ఈ రీతిగా చూస్తూ వస్తున్నాం, యువాంజీలియోన్, UNUANGELION, యువాంజీలియన్ గ్రీక్ పదం. యువాంజీలియన్ అంటే గుడ్ న్యూస్, గుడ్ న్యూస్ మంచి వార్త అని. ఆ గ్రీక్ పదం నుంచి వచ్చినటువంటి మాట మంచి వార్త అనే మాట. గాస్పల్స్, సినాప్టిక్ అంటే సమదృక్పథ సువార్తలు, సమదృక్పథ సువార్తలని 4 సువార్తలు మీరు చూస్తారు బైబిల్ గ్రంథంలో. ఈ యొక్క సువార్తలు ఆంగ్లోసెక్సాన్ అనే ఇంగ్లీష్ వర్డ్ ని తీసుకుంటే గుడ్ స్పెల్, మంచిగా సంబోధించే భాష అని కూడా తీసుకుంటారు. మంచిగా సంబోధించే భాష అని కూడా గుడ్ టైడింగ్స్ అనగా దేవుని యొక్క వార్తకు సంబంధించినటువంటి మాటలని. అంత అర్థం దాగి ఉంది సువార్త అంటే. ద మైండ్ ఆఫ్ ద గాడ్ హ్యాడ్ బీన్ రిలీజ్ అండ్ హ్యాడ్ బీన్ డెలివర్డ్ యాజ్ ఎ గాస్పల్. సువార్తగా దేవుడు తన మనస్సుని మనుష్యులకి తెలియచేశాడని తెలుగు ట్రాన్స్లేషన్ లో మనం చూస్తాం. కాబట్టి దేవుని యొక్క ఆత్మీయతలో బలపరిచినటువంటి మనము, ద స్టోరీ కన్సర్నింగ్ టు గాడ్ హాస్ బిన్ స్టార్టెడ్. ఈ సువార్తలో మొట్టమొదటిగా దేవుని యొక్క భూమి మీద మానవుడిగా ఆయన కథ ప్రారంభమైంది అనే మాటలు మనం తీసుకోవాలి. తద్వారా ఆయన ఈ లోకంలో చేసిన క్రియలన్నీ కూడాను ఏ రీతిగా జరిగించబడినో మనం చూస్తాం. కాబట్టి మెసేజ్ ఆఫ్ క్రిస్టియానిటీ త్రూ జీసస్, రిడెంప్షన్ త్రూ జీసస్ క్రైస్ట్, క్రైస్తవానికి సంబంధించినటువంటి ఒక బోధ, ఒక వర్తమానము. క్రైస్తవ్యమునకు సంబంధించినది ఒక వర్తమానము సువార్త అంటే. రిడెంప్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, క్రీస్తు ప్రభుల వారి విమోచనకు సంబంధించిన వార్త సువార్త అంటే. ఇది అంతకు ముందు పాత నిబంధనలో యూ హ్యావ్ నెవర్ సీన్ ఇట్ ఇన్ ఎనీ సార్ట్ ఆఫ్ బుక్స్. యు కుడ్ ఓన్లీ సీ ఇన్ ద గాస్పల్స్ యాజ్ వెల్ యాజ్ ది ఎపిస్టల్స్ ఇన్ ద న్యూ టెస్టమెంట్. కాబట్టి సువార్తకు ఎంత అర్థము దాగి ఉన్నదని ప్రతి విశ్వాసి గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సువార్తలో 5 ఆశీర్వాదాలు ఉన్నాయని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. 5 ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి.
మానవాళికి వారి యొక్క జీవన క్రమానికి వారి యొక్క ఆత్మీయ జీవితానికి ఒక ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన మాటలు దాగియండి భూలోకంలోనికి క్రీస్తు ప్రభుల వారి ద్వారా ఆ యొక్క సువార్తను తీసుకొని వచ్చారని మనం చూస్తాం. నాలుగు సువార్తల్లో కూడా తద్రీతిగా ఆయన సువార్తీకరణను మనం చూస్తూ వస్తున్నాం. అరితిగా ఫైవ్ గ్రేట్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాస్పల్ అంటే ఒకటి ఓపెన్ ద ఐస్, మనోనేత్రములు మానవాళికి తెరవబడుట సువార్త ద్వారా. మనోనేత్రములు పరిశుద్ధ గ్రంథమైనటువంటి పాత నిబంధనలో ఒక్కొక్క వ్యక్తికి ప్రవక్తలకు మాత్రమే తెరవబడ్డాయి. అయితే క్రొత్త నిబంధనలు సర్వ మానవాళికి తెరవబడటానికి దేవాతి దేవుడు తను భూలోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. ఓపెన్ ద ఐస్, ఆ యొక్క ఎందుకు ఓపెనింగ్ చేయాలంటే సాతానుడు మానవుల యొక్క మనస్సులను బంధించి మనోనేత్రములకు గ్రుడ్డితనాన్ని కలుగ చేసి సత్యాన్ని ఎరుకుండా చేసే రోజుల్లో మానవుడు ఉన్నాడు. క్రీస్తు ప్రభులు వారి భూలోకానికి రాకముందు మానవులకు సాతానుడు వారి యొక్క హృదయములు మనస్సులు మొత్తం చీకటి భయము చేసి సత్యాన్ని తెలుసుకునే మనస్తత్వం తెలియకుండా బంధించి వేశాడు. అందుకని ఓపెన్ ద ఐస్, ఆ సువార్త ద్వారా ఆ సాతానుని యొక్క ఏదైతే క్రియ ఉన్నదో దానిని పటాపంచలు చేయబడుతుంది సువార్తలో. రెండోది టర్న్ మెన్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్. మానవాళిని ఏ చీకటిలోనైతే మానవాళి ఉన్నారో ఆ చీకటిలో నుంచి వెలుగులోనికి దేవుడు నడిపించడానికి ఆ సువార్తను భూలోకానికి తీసుకొచ్చారు. మూడోది డెలివరెన్స్ ఫ్రమ్ సాటన్స్ పవర్, సాతానుని యొక్క బంధకముల నుంచి అధికారము నుంచి ఏ భూమి అయితే మానవాళైతే ఆ అధికారంలో ఉన్నారో ఆ అధికారాల నుంచి విడుదల చేయటానికి సువార్తను భూలోకానికి దేవుడు తెచ్చాడు. నాలుగవది ఫర్గివ్నెస్ ఆఫ్ సెయిన్స్, మానవునికి పాపములతో నిండబడినటువంటి మానవునికి పనిష్మెంట్ ఇవ్వాలి. పాపమునకు పనిష్మెంట్ ఇవ్వాలి, తప్పు చేస్తే పనిష్మెంట్ ఇవ్వాలి. యాజ్ ఇండియన్ సిఆర్పిసి ఐపీసీ ఏం చేస్తుందంటే ఆ యొక్క తప్పు చేసిన వాడికి శిక్ష వేసి జైలుకి పంపిస్తారు. అయితే దేవుని యొక్క ఆత్మీయతలో పాపం చేసినప్పుడు కూడా శిక్ష వేయాలి. అయితే దేవుడు ఒక మార్గాన్ని ఇచ్చాడు పాపములకు పశ్చాత్తాపం, ఫర్గివినెస్, ప్రాయశ్చిత్తం అనే ఒక నూతనమైనటువంటి అనుభవాన్ని మానవాళికి దేవుడు తీసుకొని వచ్చాడు. అందులో ప్రేమ దాగి ఉన్నది, దేవుని ప్రేమను దాగినదే సువార్త. నా ఐదవది యాన్ ఇన్హెరిటెన్స్, స్వాచ్యము దేవునితో ఆయన యొక్క ఆధిపత్యానికి అధికారాన్ని దేవుడు ఇవ్వబోతానికి సువార్త. ఈ ఐదు అంశాలు మనకి దేవుడిచ్చినటువంటి పాపులమైన మనకు ఏసై రాకముందు మన పరిస్థితి చెప్తున్నా, పాపులమైన మనకు దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాలు ఇవి. మొట్టమొదటిది ఓపెన్ ద ఐస్, దేవుని యొక్క మహోన్నతమైన కృపను బట్టి. రెండు కొరింథి 4:4 చదువుకుంటూ వస్తున్నాం, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు. జాగ్రత్తగా మతి టెక్నికల్ వర్డ్స్ అన్ని కూడాను చాలా సున్నితంగా చదవద్దు, మీరు లోతుగా చదవండి. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, దేవుని స్వరూపి అయిన క్రీస్తు,
అంటే ఏంటి? దేవుడే, దేవుడే ఆయన, దేవుని స్వరూపి అయిన క్రీస్తు, ఆర్ బార్న్ విత్ గాడ్. ఆయనట ఉంటాడు దేవుడు, క్రీస్తు ప్రభులు వారు కూడా ఆయనట. చూడండి అక్కడ అంటున్నాడు, మహిమను కనుపరచు, మహిమను కనుపరచు. ఆయన మహిమను కనుపరిచే, ఆ దేవుని మహిమను కనుపరిచే సువార్త ప్రకాశము, సువార్త ప్రకాశము వెలుగు మయమైనటువంటిది. అంటే ప్రజ్వరలింపే స్థితి ఆ సువార్తలో ఏంటంటే, ఒక ప్రజ్వరలింపించే స్థితి ఉంటుంది. ఒక లైట్ వేసినప్పుడు ఎలాగైతే మనోనేత్రాలకి ఉత్తేజాన్ని కలుగ చేస్తాయో, ఆ మహిమ ప్రకాశాన్ని చూపించే మాట సువార్త గాస్పల్. అంత తేలిగ్గా తీసుకోకండి. అందులో ఎంత దాగినదని చెప్తున్నాడు, దేవుడే, దేవుడే క్రీస్తు ప్రభులు వారు అంటున్నాడు. దేవుని యొక్క మహిమను ప్రకాశాన్ని తెలియజేసే సువార్త అని అంటున్నాడు గాస్పల్ని. అంత మాత్రమే కాకుండా ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, ప్రకాశింపకుండు నిమిత్తము. దాన్ని అంట యేసయ్య భూలోకానికి రాకముందు మనకి ఆ ప్రకాశం తెలియకుండా ఉండటానికి ఏం చేశాడంటే, సాతానుడు చూడండి ఏం చేశాడు, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములను వృద్ధితనము కలుగు చేశాను. యేసయ్య రాకముందు అందరూ అవిశ్వాసులే. యేసయ్య వచ్చిన తర్వాత, రక్షింపబడిన తర్వాత రక్షణలోనికి రాని వారు అవిశ్వాసులు. వారందరికీ వారి మనస్సుకి ఏం చేశాడంటే, గ్రుడ్డితనాన్ని, ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, ఏదేదో ఆలోచిస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇఫ్ యూ కెన్ ఎగ్జామిన్ ద థింగ్స్ ఇన్ ద వరల్డ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఇండియా, ఈ యొక్క భారతదేశంలో మీరు చూడండి, వారు అనేకములైనటువంటి మాటలతో చెప్తారు, అనేకమైనటువంటి మాటలు దేవునికి విరోధంగా మాట్లాడతారు. మనం వింటున్నాం కదా ఆ దేవుడు ఏంటని. అవన్నీ కూడా పేపర్స్ లో చూస్తున్నాం, ప్రాక్టికల్ గా కూడా చూస్తున్నాం. కాబట్టి ఆయన మనోరత్నాలకి గుడ్డితనం వల్ల అలాగా మాట్లాడుతుంటారు. వారికి ఎప్పుడైతే ఆ గుడ్డితనం నుంచి విడుదలవుతారు, అప్పుడు దేవుడు రక్షకుడని రక్షింపబడి ఆయన కొరకు పాటుపడే వారిగా ఉంటారు. మనందరికీ తెలుసు, సౌలుగా మారినటువంటి సౌలు ఎలాంటి వాడు, యేసు క్రీస్తు సువార్తను బోధించే రక్షింపబడిన వారిని జుట్టులు వీడ్చుకొని ఆ స్త్రీలను మరణమును గురి చేయడానికి దమస్కు మార్గంలోనికి వెళ్ళే మనుష్యుడిగా ఉంటున్నాడు. అనేక మందిని మరణమునకు గురి చేసిన వాడిగా ఉంటాడు. స్టెఫెన్ మరణించినప్పుడు, ఆ మరణమునకు గురి అవుతున్నప్పుడు అక్కడే ఉన్న సాక్షిగా కూడా ఉన్నాడు. ఆ మనోనేత్రాలకి సాతానుడు ఆయన పట్టుకుంటే ఏం చేశాడు, నా దేవుడు దమస్కులో ఏం చేశాడంటే, ఆయన మనోనేత్రములలో ఉన్నటువంటి ఆ కను రెప్పలలో దాగి ఉన్నటువంటి ఆ యొక్క హోరలు రాలిపోయాయి. దేవునికి స్తోత్రాలు. అప్పుడు అంటున్నాడు నా దేవుడు, ఆ దేవుడు ఏమన్నాడంటే, ప్రకాశమానమైన దేవుడు నేను అని ఆయన మాట్లాడిన మాటని ఒక్కసారి చదువుకుందాం. ఎంతో అద్భుతమైన శక్తివంతమైన మాట అది. ఆత్మదేవుడు ఆయనతో మాట్లాడిన మాటని, అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. అది మీకు కూడా నాకు కూడా అదే ప్రకాశించింది, మనకు కూడా అదే వెలుగు ప్రకాశించింది. అది గనక మనలో ప్రకాశించకపోతే అది సువార్తీకరణే కాదు అంటున్నాడు చూడండి నా దేవుడు. మళ్ళా నన్ను హింసించుతున్నావని తనతో ఒక స్వరం వినపడెను. నీవు రక్షింపబడటానికి ముందు నా దేవుడు ఆర్తనాదం అలాంటిదని నువ్వు గ్రహించాలి. నా దేవుడు ఆర్తనాదము అలాంటిదని నువ్వు గ్రహించాలి. సువార్త అటు ఆయన అంటాడు చూడు, నేను నీవు హింసించుతున్న యేసును, అనగా రక్షింపబడని వారు ఆ యొక్క మనోనేత్రములు బంధించిన సాతాను చేత, వారి యొక్క మనోగతము చేత మానవుల్ని హింసిస్తున్నాడని గ్రహించండి.
సౌలు ద్వారా భర్త మాట్లాడుతున్నాడు. సౌలు యొక్క కంటి పొరలు రాలిపోతే అప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క అననీయ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే రక్షిస్తాడు, బాప్తిస్మం ఇస్తాడు, ఆ గోడ దూకుతాడు, ఇకంతే మరలా తిరిగి యెరూషలేముకి మరణించే వరకు రాడు. అప్పుడు ఎంత ఆయన వయస్సు, 60 సంవత్సరంలో నీకు వయసులో పని లేదు, రక్షణ సువార్త చాటడానికి నీకు వయసులో పని లేదు, నీవు మరణించేంత వరకు కూడా సువార్త చాటాల్సిందే, మరణించేప్పుడు కూడా సువార్త ఇక్కడ జరగాల్సిందే. నేను అతిశయపడతాను, మా గ్రాండ్ ఫాదర్ 78 ఏళ్ల ప్రాయంలో ఆయన రావలనే గ్రామంలో హరికన్ ల్యాంప్ తీసుకొని చివరి రోజున మరణించే రోజు కూడా ఆ యొక్క అన్యులైన వారికి సువార్త చదవడానికి రాత్రిజామున వెళ్ళి వస్తుండగా ఆయనకు గుండె పోటు వచ్చి అదే సమయంలో ఆయన మరణించిన స్థితిని మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రాలు చెప్పండి. లాస్ట్ మినిట్ వరకు మా గ్రాండ్ ఫాదర్ He could do gospel with the Gentiles. అదే సాక్ష్యాన్ని మేమందరం ఒక రోజున ఒక మీటింగ్ పెడితే వచ్చి చెప్పారు. ఎంత గొప్ప స్థితి చూడండి, మరణించే వరకు వయసుతో పని లేదు దేవుని సువార్త చాటాలి. నేను వృద్ధుడయ్యానని మిగతా పనులను చేసుకుంటున్నావుగా, ఆయన రక్షణ కార్యము ఎందుకు చేయలేవు, ఎందుకు రక్షించలేవు, నేను మరణిస్తానేమో, కరోనా మరణిస్తానేమో ఇంట్లో దుప్పట మసుకొని పడుకుంటే కాదు. రక్షింపబడిన నీవు ఒకరిని రక్షించడానికి ప్రయత్నం చేయి, ఒకవేళ మేము ఈ సువార్త చాటుతున్నామంటే ఆ నీతి మంత్రి కడుపును పుట్టాం కాబట్టే అంతే. అనేక శ్రమలు వచ్చి సువార్తను చాటాడు కాబట్టి అంధత్వంలో ఉన్న వారి కొరకు దేవుడు సౌలును ఎలా ఎన్నిక చేసుకున్నాడు, మనల్ని కూడా ఎన్నిక చేసుకున్నాడని గుర్తించాలి. ఆ రీతిగా అంధత్వంలో ఉన్నటువంటి ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అక్కడ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గృడ్డితలము కలుగ చేసుకను, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించను గాకని దేవు అని పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానము యేసుక్రీస్తు వెల్లడిపరచుటకు మా హృదయములో ప్రకాశించెను. సాక్ష్యం ఇస్తున్నారు దైవజనులు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, సువార్తీకరణకి అంధత్వంతో సాతానుడి యొక్క జ్ఞానాన్ని బంధించేదే సువార్త, సాతానుడి యొక్క జ్ఞానమును బంధించేదే సువార్త, సాతానుడి యొక్క క్రియలను బంధించేదే సువార్త. ఆ సువార్తను నీవు ఎందుకు చేయలేకపోతున్నావు, నీ మనోనేత్రములలో ఆ వెలుగు ప్రకాశింపలేదా, పౌలు వలె ప్రకాశించలేదా? ఇంకో సైమల్టేనియస్లీ మా గ్రాండ్ ఫాదర్ పేరు కూడా పౌలే. దేవుని మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి దేవాత దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. అంధత్వంలో ఉన్న వారికి వారి కళ్ళు తెరబడటం చూడండి. ఎఫిషియన్స్ లో 1:8 చదువుకున్నా, ఎఫిషియన్స్ 1:8 హల్లెలూయా. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన దయా సంకల్పం తన చిత్తమును గుర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింప చేశాను. దాంట్లో దాగి ఉన్నది ఏంటంటే కృప దాగి ఉన్నదే. ఆ కృపను బట్టి మనం రక్షింపబడిన వారుగా ఉంటున్నాం. ఆ సువార్త, ఆ కృప లేకపోతే ఏమాత్రం కూడా లేదని మనం గ్రహించాలి. Revelation 3:18 ఒక సత్యము దాగింది. ప్రకటన 3:18 ఈ సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దుశ్శమల జిగ్గు కనపడకూడినట్లు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కనుల కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఇక్కడ కాటుకంటే సువార్త. ఈ కండ్లకి అంధత్వాన్ని సాతానుడు క్రియేట్ చేశాడు. కాబట్టి మన కాటుక్ అనేది మన ఇండియనైజ్డ్ కంట్రీలో బాగా తెలుసు, అందుకని ట్రాన్స్లేషన్ అది రాశారు. ఆ కాటుక పెట్టినప్పుడు ఏమవుతుంది, కళ్ళకంట ఆరోగ్యం ఉంటుందట, కన్ను దృష్టి బాగుంటుందిట. ఆ రెండవది అందం అవన్నీ సెకండరీ,
దాని యొక్క ఉద్దేశం అది, దాంట్లో మెడికేటెడ్ ఉన్నది. ఆ రీతిగా దేవుడు అంటున్నాడు, దానిని నా యొద్ కొనమంటున్నాడు, కన్నుల కాటుకుని నా యొద్ కొనుమని నీకు బుద్ధి చెప్పు. కొనుమని ఏమంటున్నాడు? నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఈ బోర్డు మీరు జాగ్రత్తగా వినాలి. కొనమన్నాడు, కొనమంటూ బుద్ధి చెప్తున్నాను అంటున్నాడు. బుద్ధి ఎవరు చెప్తారు? టీచరు ఒక స్టూడెంట్కి చెప్తారు, తల్లిదండ్రులు బిడ్డలకు చెప్తారు. ఇక్కడ దేవుడు మనుష్యులతో చెప్తున్నాడు. ఎట్లా? దేంతో చెప్తున్నాడు? బుద్ధి సువార్తతో చెప్తున్నాడు. సువార్తతో దేవుడు చెప్తున్నాడు. ఈవేళ సువార్త ద్వారా మనకు బుద్ధి చెప్తున్నాడు. కాటు కొనమని అంటే సువార్తను నువ్వు జీర్ణించుకోవాలి. నీలో సువార్త ఎక్కడ? మా ఏ సువార్త ఎక్కడుందో ఇప్పటికీ ఎదుగుతానే ఉంటారు. మత్త సువార్త ఎక్కడుందంటే యోహాన్ సువార్త ఎదుగుతారు. అలా కాదు. ఇట్ షుడ్ బి ప్రింటెడ్ ఇన్ ద మైండ్. ఒక విశ్వాసకి ఆ మత్త సువార్తలు ఏముంది, మార్కులో ఏముంది, లుక్లో ఏముంది, జాన్లో ఏముందని మన మనసులో ఫిక్స్ అయిపోవాలి. నాలుగులో నాలుగు రకాలుగా ఉంటుంది. దానిని మనము క్షుణ్ణంగా, ఇట్ షుడ్ బి ప్రింటెడ్ ఇన్ ద మైండ్ అండ్ ఇట్ షుడ్ బి రిజిస్టర్డ్ ఇన్ ద మైండ్. నాట్ ఓన్లీ ప్రింటెడ్ బట్ ఇట్ షుడ్ బి రిజిస్టర్డ్. అప్పుడు దానిలో ఉన్న ఆత్మీయత నీకు తెలుస్తుంది. అందులో ఒక్కొక్క పదమే సంవత్సర కాలం చెప్పొచ్చు. రాదర్ ఐ కెన్ సే ఒక్కొక్క పదమే సంవత్సర కాలం నీకు చెప్పొచ్చు. ఒక్కొక్క పదాన్ని అర్థం చేసుకోవడానికి మన మనోనేత్రాలు చాలవు. అన్లెస్ అండ్ అంటిల్ నీవు పరిశుద్ధాత్మతో నింపబడితే తప్ప, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ ఇన్ యువర్ లైఫ్. మత్తయి సువార్త 13:15 ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నా. మత్తయి 13:15 ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని మనం ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నా. హల్లెలూయా. ఎందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించున్నాను, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని. ఇదే మనం ఇప్పుడు సంఘాల్లో జరుగుతుంది. ఇదే చూడండి, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయములు క్రొవ్వినది. మరి ఎన్నాళ్ళు బైబిల్ చదివారు, ఈ మాటలు నిన్నారు. 3/4 పీపుల్ చర్చికి వస్తున్నారు, 1/4కి ఏమైంది? ఇదే ఈ వాక్యమే వాడదు. ఈ వాక్యమే దేవుడు మాట్లాడుతున్నాడు. 3/4 వరకు జబ్బులు రాలా చావరాళ్ళు. నువ్వు ఇంకేంటి వాక్యంలో సత్యమే తెలుసుకున్నావు నువ్వు? దేవుడు స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్న మాటలు, వారి చెవులు వినుటకు మంతబలైనవి, వారు కన్నులు మూసుకొని విన్నారు కనుక మీరు విను మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టు చూతురు కాని ఎంత మాత్రమే తెలుసుకున్నది. యెషయా చెప్పిన ప్రవచనం ఈ విషయమై నెరవేరుచున్నది. ప్రజెంట్ కంటిన్యూస్ సెంటెన్స్ అంటారు. నెరవేరుచున్నది అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే నెరవేరుతుంది. ఈ వర్డ్స్ అన్ని మీరు పెట్టుకోండి మీ మనసుల్లో, ఈ వర్డ్స్ అన్ని కూడా మీ మనసుల్లో పెట్టుకోండి. How that gospel is being obstructed by this Satan. Satan valla elaga obstruct chestundo mana manonetralni gruditanamloki elaga nadipistundo andaru grahinchali. Aithe devudu antunnadu chudandi, ippudu antunnadu chudandi, mee kannulu choochuchunnavi kanaka avi dhanyamulainavi, mee chevulu vinuchunnavi kanaka avi dhanyamulainavi. Blessed eyes and blessed ears. ఈ రెండు కూడాను రేపు దేవుని యొక్క మహిమలు, ఆ దేవుని యొక్క స్వరాన్ని కూడా వింటాయి, ఆ దేవుని మహిమను చూస్తాయి. అందుకనే blessed అన్నాడు దేవుడు. ఆశీర్వదించబడిన వారులారా జాగ్రత్త సుమి. దేవుని యొక్క సువార్తలో ఉన్న సత్యం ఒక్కటే ఇది అని మనం నేర్చుకున్నాం. ఓపెన్ ఐజ్, ఆత్మీయ దృష్టిని కలుగు చేయట సువార్తలో ఒక భాగం. ఆ రీతిగా దేవుని యొక్క ఆత్మీయతను బలపరచుకున్నటువంటి మనము ఆ మన యొక్క ఆత్మీయతను సిద్ధపరచుకొని
మన యొక్క జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి చీకటిని విడుదల చేయాలని ఆత్మదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని మహాకృపను మనం ఆ రీతిగా కలిగి ఉంటున్నాం. ఇంకా నాలుగు అంశాలు ఉంటాయి, నెక్స్ట్ బైబిల్ స్టడీలో చదువుకుంటా వద్దాం. ఈతని మనకై ఆత్మీయ దృష్టి తెలియచేయుట, ఓపెన్ ద ఐస్ అనే అంశాన్ని మనం ధ్యానించుకున్న కొద్ది సమయం, దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.